నువ్వేంట్రా అక్కడ? ఒరే నువ్వు బానే ఉన్నావు కదా? ఏం కాలేదు కానీ అంబులెన్స్ ఏంటి ఇక్కడ? వాళ్ళు నిన్ను అడ్మిట్ చేసి రాస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వేంట్రా ఇంత ఫ్రెష్గా ఉన్నావు? ఆ బొట్టు ఏంటి అసలు? లోన ఏం జరిగింది? ఒక పని అయిందిరా, వస్తా. ఎక్కడికి? ఇంకో పని అందిరా. అయ్యి బాబు ఏంట్రా అది? తర్వాత చెప్తా. ఒరే నేను కూడా వస్తాను, ఆగరా. సార్ నా పేమెంట్. అదేంటి అడిగాను, దెబ్బలు తోలుతేమో రమ్మన్నాను, తగలలేదు కదా. పేషెంట్ లేకుండా పేమెంట్ అంటే? ఓహో పేషెంట్ కావాలా నీకు? ఓకేనా? ఎవడైనా ఇంత చిన్న దెబ్బకే అంబులెన్స్ ఎక్కుతాడా? అటు ఇది చాలా ప్రమాదకరమైన సంఘటన. వాడికి మన ఆఫీసులోనే ఎవరో హెల్ప్ చేశారు. ఎవరి ఐడి నుంచి ఈ మెసేజ్ పాస్ అయింది చెప్పండి? ఏ విధం ఐడి నుంచి? నేను రూహి తప్ప, సారీ నేను మీను తప్ప. అందరూ బయటికి వెళ్ళండి. కమాన్ ఎవరిబడి గో అవుట్, గో అవుట్. నేను ఇటువంటి వ్యధవ పని చేశారంటే నువ్వు నమ్ముతావమ్మా? లేదండి. అమ్మయ్యా, వాడి సంగతి నేను చూస్తాను. వాడొక ఏ క్లాస్ వెధవ, నేను ఒక బి క్లాస్ ఐడియా వేసి వాడిని సి క్లాస్ జైల్లో వేస్తాను. వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళమ్మా, నేను చూసుకుంటా. కానీ వెళ్ళు, నీకెందుకు? ఊరి మహామంత్రి కూడా మీ ఇంట్లో కూర్చుని నా ఐడి నుంచి ఎలా మెసేజ్ ఇచ్చేవరా? వీళ్ళన్నయ్య వదిలికి ఫోన్ చేస్తాను. బాబాయ్. బాబాయా ఎక్కడి నుంచి? బాబాయ్ ఎక్కడి నుంచి రా నువ్వు? ఎక్కడి నుంచి బాబాయ్? నా ఎదురుగా నా టేబుల్ మీద కూర్చుంటావా? ఎంత ధైర్యం నీకు? నువ్వు కూర్చున్నా మీ వదిలికి ఫోన్ చేస్తా. నేను పిన్నికి ఫోన్ చేస్తా. పిన్నికి ఎందుకు? వదిలికి ఎందుకు? మా ఆఫీస్కి వచ్చి మీనుతో లవ్ గేమ్ ఆడుతున్నావు చెప్తా. నువ్వు బలకంత పెన్సిల్ గేమ్ ఆడుతున్నావు నేను చెప్తా. ఎక్కడో లైన్ తప్పేవరా నువ్వు. ఆ రోజున ఆ అమ్మాయి ఇక్కడ కూర్చొని వెతికింది పెన్సిలేనమ్మా. ఆ విషయం పెన్సిల్ అమ్మాయితో చెప్పించమ్మా. వస్తుందిగా చెప్పిస్తారు. ఇదిగో రూహి, ఆ రోజు నీ అబ్బాయి వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ కూర్చుని వెతికింది పెన్సిలే కదా? కాదండి. కాదా? మరే వెతికా? ఆ అబ్బాయి ముందు ఎలా చెప్పుకుంటారు? ఏం మాట్లాడుతున్నావు? కాపురాల పోతాయి తెలుసా? సాక్షిని భయపెట్టకూడదు. నువ్వు మాత్రం కొత్త మీద పెన్సిల్ పెట్టి చెప్పించవచ్చు. ఏ పెన్సిల్? పిన్ గారి నెంబర్ ఉందా నీ దగ్గర? సార్ ఫోన్ లో డెవిల్ అని ఫీడ్ చేసి ఉంటుంది. డెవిలా? ఇది కూడా చెప్తా. ఇది మాత్రం కరెక్ట్ గా పట్టుకుంటావు. నీకు దండం పెడతాను. ఇప్పుడు ఈ క్షుద్ర ప్రయోగం నా మీద ఎందుకు చేశావో చెప్పి ఆ క్రమంలోనే నేనేం చెయ్యాలో కూడా చెప్పవా? ఓహో సింతేనా? ఇంకా నువ్వెక్కడ ఆఫీస్ రాసి ఇవ్వమంటావు? నేను కంగారు పడ్డాను. రోహి ఒక్క పని చేసి పెడతా. ఇది చాలా అర్జెంట్ ఫైల్ అంట, సార్ ఫినిష్ చేసి వెళ్ళమన్నారు. ఓకే. Security! ఏమైపోయారు? ఎవరు లేరా? Security! నేను నువ్వేగా మౌన్ చూపించను, అందుకే తీసుకొచ్చా. నువ్వు ఆల్రెడీ టాప్ ఫ్లోర్ నొక్కేసావు, పైకి వెళ్ళడానికి అంతగా రాదు. అయినా అంత దీనివల్లే. అర్ధరాత్రి పూట ఆడపిల్లని భయపెడతావా? అయినా గుడి దగ్గర క్షమించేసానని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు కదా? క్షమిస్తే వెళ్తావా? అది గుళ్ళో, ఇక్కడ కాదు. అక్కడికి భక్తితో వచ్చా, ఇక్కడికి బీరు కొట్టొచ్చా. మన ఇంట్లో కూడా మన గురించి ఒపీనియన్ అదే. దాన్ని చెరిపేద్దామని మెట్రో రైల్ ఎక్కాను. మన జూన్ లవ్ లో పడేసి అమెరికా చెక్కేద్దాం అనుకున్నాను. ఈలోపు నువ్వు కనపడ్డావు. మ్యాటర్ క్లోజ్. అవును, నేను మనిద్దరు ఫస్ట్ టైం కలిసామే ట్రైన్ లో. అదే నువ్వు నా పక్కన కూర్చొని ఫైల్ మర్చిపోయావు, నేను ఆఫీస్కి తీసుకొచ్చి వచ్చాను. అప్పుడు నువ్వు ఆనందం తట్టుకోలేక బోర్ని వెళ్ళిపించేసి నన్ను గట్టిగా హత్తుకున్నావు, గుర్తుందా? అంత ఆనందం పొంగిపోతే బాబు అని పిలిచి థ్యాంక్ యూ చెప్పచ్చు, షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, ఆ ఇంగ్లీష్ వాళ్ళు వెళ్తూ వదిలేసిన మాటలో ఏదో ఒకటి చెప్పచ్చు. కానీ ఎందుకు నన్ను అంత గట్టిగా వాటేసుకున్నావు? అక్కడ పెట్టావే స్పాట్. ఏమేమన్నా మర్డర్ స్పాట్ పెడతారు కానీ నువ్వేంటే లవ్కి స్పాట్ పెట్టావు? ఆ రోజు నుంచి అమెరికా ఎగిరిపోయింది, మంజు మునిగిపోయింది, క్రిష్ గడ్ క్రాష్ అయిపోయాడు. అరే పడుకున్నా నువ్వే, నిద్ర లేచినా నువ్వే, చీకట్లో నువ్వే, వెలుతురులో నువ్వే, ట్రైన్ ఎక్కినా నువ్వే, ట్రైన్ దిగినా నువ్వే, పిజ్జా తిన్నా నువ్వే, చాయ్ తాగినా నువ్వే, ఆఖరి కింద కొట్టిన బీర్లో కూడా నువ్వే నువ్వే నువ్వే. సింపుల్గా చెప్పాలంటే జనరల్గా పుస్తకాల్లో రాస్తూ ఉంటారే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని, అలా నా లైఫ్ని రెండు పార్ట్స్ చేస్తే బిఫోర్ హగ్గింగ్ ఒకటి, ఆఫ్టర్ హగ్గింగ్ ఒకటి. హగ్ చేసుకున్నంత మాత్రాన లవ్ పుడుతుందా? పుట్టదా? లోపల ఏమైనా ఫీలింగ్ కలిగిందా? కొంచెం కూడా? అరే నువ్వు కూడా అలాగే అబద్ధాలు ఆడేస్తున్నావు. లేదు లేదు లేదు. అయితే నేను నిజంగానే వేసుకెళ్ళని. దేవుడా ఏంటి వినపట్లేదా? ఉండొస్తున్నా. హలో బాస్, ఇప్పుడు వినపడుతుందా? ఎందుకు బాస్ నన్ను పుట్టించావు? సన్నాసికి సింబల్ లా, యాదవ్ గంబలంలా. చదువు రాలేదంటే అది నా తప్పు, ఉద్యోగం రాలేదంటే అది నా తప్పు, కానీ అమ్మాయికి నా మీద ప్రేమ కలగలేదంటే అది నీ తప్పు. ఈ మ్యాటర్ ఏంటో డైరెక్ట్గా నీతో తెలుసుకున్నాక వస్తున్నా. హలో మేడం, ఈ ప్రపంచంలో దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో కానీ ప్రేమకు మాత్రం ఉండదు. ఎందుకంటే అది మనం చంపితే కానీ చావదు. అందుకే నా ప్రేమను చంపుకోలేక నేనే చచ్చిపోతున్నా. చివరి ఆఖరికి ఒక చిన్న హెల్ప్ చేస్తావా? 1 2 3 చెప్పు, దూకేస్తా. చెప్పు. చూసావా, నువ్వు కౌంటింగ్ స్టార్ట్ చెప్పినా దేవుడు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడు. బాయ్. నువ్వేంటి తలకిందులుగా ఉన్నావు? నరకంలో అందరూ ఇలాగే ఉంటారా? గలగల పారుతున్న గోదారిలా, జల జల జారుతుంటే కన్నీరలా.